హాయ్ ఫ్రెండ్స్, మా ఈ ఛానల్కి చాలామంది సబ్స్క్రైబర్స్, చాలామంది వ్యూవర్స్ కానీ కామెంట్స్ చేస్తున్నారండి. దీంట్లో కొన్ని సలహాలు, ట్రిప్స్, అంటే కొన్ని కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం కోసం మన బ్రదర్ని ఇన్వైట్ చేశాను మన ఛానల్కి. ఈ ఛానల్లో మీరు పంపించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, అంటే మీరు పంపించిన సజెషన్స్ కానీ, మంచి కానీ, చెడు కానీ, వాటిలో కొన్ని మాకు తెలియని కొన్ని విషయాలు ఇంకా కొంచెం చెప్పండి అని చెప్పి కొన్ని కామెంట్స్ పంపించారు. సో ఆ విషయాల కోసం నేను మన బ్రదర్ అయిన వెంకట్, స్క్రీన్ మేకింగ్, స్క్రీన్ పెయింటింగ్ ఛానల్ యొక్క వెంకట్ని ఇన్వైట్ చేశానండి. సో అతని యొక్క సలహాలు, సంప్రదింపులు మీకు పరిచయం చేస్తూ వెంకట్ గారు ఒకసారి మన వ్యూవర్స్కి హాయ్ చెప్పండి. హాయ్, మన వ్యూవర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ హోమ్ మేడ్ బిజినెస్ అనేది యాక్చువల్గా మీరు స్క్రీన్ ప్రింటింగ్ తీసుకొచ్చి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇందులో కొన్ని సజెషన్స్, సొల్యూషన్స్ బాగానే ఉన్నాయి. మన ఛానల్ యొక్క రేటింగ్ అనేది కూడా బాగానే ఉన్నాయి ఛానల్లో. ప్రజలకి మీరు థ్యాంక్స్ చెప్పండి ముఖ్యంగా మనం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఒక వేవర్ పంపించారండి కామెంట్. అసలు స్క్రీన్ ప్రింటింగ్కి ఎన్ని కోటింగ్ సొల్యూషన్స్ అప్లై చేయవచ్చు? అవి మార్కెట్లో డిఫరెంట్గా ఉన్నాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, వీటి గురించి మాకు క్లారిటీగా చెప్పండి అని చెప్పి ఒక వివరాలు పంపించారండి. దీని మీద మీ కామెంట్స్ కొంచెం వ్యూవర్స్కి చెప్పండి. నమస్తే అండి, నా వ్యూవర్స్ అందరికీ, నన్ను ఆదరించి ఈ ఛానల్ని సక్సెస్ చేసిన వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. థ్యాంక్స్ అండి. యాక్చువల్గా ఈ హోమ్ మేడ్ బిజినెస్ నేను ఎడ్యుకేట్ చేయడానికి ఒకటేనండి కారణం, ప్రజలు ఇన్కమ్ లెవెల్స్ పెరగాలండి మెయిన్గా. సో అందుకోసమని వేరే వేరే కొన్ని చాలా ఉన్నాయండి. అంటే ఒక కచేరీ షాప్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒకటి పెట్టుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ చాలా బిజినెస్ ఉన్నాయి. కానీ ఈ హోమ్ మేడ్ బిజినెస్లో ఈ శారీస్ గురించి నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ అండి, కానీ ప్రాఫిట్ అనేది, గెయినింగ్ అనేది ఎక్కువ ఉందండి. మార్కెటింగ్లో ఎంతవరకు అయినా మీరు రీచ్ అవ్వచ్చండి. సో ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసే సత్తా కానీ, కొద్దిగా పవర్ కానీ, హ్యాండ్ పవర్ కానీ, ఒక మ్యాన్ పవర్ని యూజ్ చేసి దీన్ని ఎక్కువగా ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చండి. మెషినరీస్ చాలా ఉన్నాయండి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, అక్కడ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు. కానీ మన ఇంటి దగ్గర మన మూలంగా ఒక చిన్న బిజినెస్, ప్రతి మనిషికి ఒక కళ, ఆ కళ నెరవేర్చుకోవడమే ఈ స్క్రీన్ ప్రింటింగ్. కోటింగ్ సొల్యూషన్ అనేది మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ చాలా రకాల అవైలబిలిటీ ఉన్నాయండి. ఒకటి సోనా కోట్ అని, ఆలివ్ బ్లూ అని, డిఫరెంట్ కలర్స్లో ఇంకా చెప్పాలంటే ఎమ్యులేషన్స్ అని, టూకో అని ఫారిన్ కంపెనీస్ కొన్ని ఉన్నాయండి, అవి కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. కానీ వీటన్నింటిని యూజ్ చేయొచ్చండి, 100% యూజ్ చేయొచ్చండి. కానీ యూజ్ చేసే ముందు ఆ ప్రొడక్ట్ యొక్క కెమికల్స్ ఏమేమి వాడారు, వాటిని చదివి ఆ ప్రొడక్ట్ని బై చేయడం కరెక్ట్ అండి. ఎందుకంటే మనకి మార్కెట్లో ఇవి చాలా రేర్ అండి. ఎక్కువ మందికి సోనా కోడ్ అనేది తెలియదు, స్క్రీన్ ప్రింటింగ్ అనేది తెలియదు. కానీ వేదన ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ సోనా, ఈ ప్రింటింగ్స్, ఈ కెమికల్స్ని మనము గమ్ పర్సంటేజ్ ఎంత యూజ్ చేశారు, పీబీఏ ఎంత యూజ్ చేశారు, దీంట్లో డైక్రోమైట్ ఎంత యూజ్ చేశారు, వీటన్నింటిని గురించి ఆలోచించి మనము ఆ ప్రొడక్ట్ని మనం బై చేసుకోవాలండి. వీటన్నిటికంటే కూడా మాన్యువల్గా మనం తయారు చేసుకునేది మన ఓన్గా, అంటే 200 ml గమ్ యూజ్ చేసుకొని, 100 ml పీబీఏ యూజ్ చేసుకొని, జస్ట్ 10 ml లేదా 15 ml డైక్రోమైట్ని, డైక్రోమైట్ యూజ్ చేసుకొని మనం తయారు చేసుకున్నది అయితే ఎటువంటి ప్రాబ్లమేటిక్ లేకుండా స్క్రీన్ అనేది, కోటింగ్ సొల్యూషన్ అనేది డిజైన్ ఎక్సైడ్ ఓపెన్ అయింది. ఒక వేవర్ పంపించారండి, కామెంట్ చేశారు, మెస్ని బిఫోర్ ఆఫ్టర్, అంటే ముందు వెనక కోటింగ్ సొల్యూషన్ ముందు ఒకసారి వాష్ చేస్తున్నారు, తర్వాత కోటింగ్ సొల్యూషన్ తర్వాత ఒకసారి వాష్ చేస్తున్నారండి. మనకి ఆఫ్టర్ వాష్, బిఫోర్ వాష్ అని ఒక వేవర్ మంచి క్వశ్చన్ అడిగారండి, ఎక్సైడ్గా ఉందండి. ఎందుకంటే బిఫోర్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు తెలియకుండా మెస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్లో తయారయ్యి వాళ్ళు ఎక్కడో స్టోర్ చేసి దాన్ని మనము ఒక బండిల్గా మనం పర్చేజ్ చేస్తామండి. సో ఆ వచ్చిన మెస్లో చిన్న చిన్న ఒక కంటికి కనపడని నల్స్ లాంటి కొన్ని డాట్స్, ఆ దుమ్ము కణాలు అనేది దానికి పేస్ట్ అయిపోయిందండి. సో అలాంటి వాటికి వల్ల మనకి ఏమైంది అంటే, మనం ఆ వాష్ చేయకుండా కోటింగ్ సొల్యూషన్ ఇచ్చి డిజైన్ వేసి పెయింట్ దగ్గర వేసే సిచ్యువేషన్లో శారీ మీద అప్లై చేసినప్పుడు ఆ డాట్స్ యొక్క హోల్స్ అనేది, ఆ నీడ్ ఒక పిన్ డాట్స్ హోల్స్ అని ఒక రంధ్రాలుగా హోల్స్గా పడతా ఉంటాయండి.
దాంట్లో కూడా పెయింట్ అనే శారీ మీద మనకి డ్యామేజ్ పడే అవకాశం ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం వేవర్స్కి బిఫోర్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డ్రై అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ వాషింగ్ అనేది కూడా చాలామంది చూశారండి, స్ప్రేస్ యూజ్ చేయటం, గన్స్ వాడుతుంటారు, బిగ్ బిగ్ గన్స్, దానికి వాటర్ యొక్క ఫోర్స్ పెట్టి అంటే కోటింగ్ సొల్యూషన్ మనం కరెక్ట్గా అప్లై చేసాం అనుకోండి, ఒక చెంబు వాటర్తో దాన్ని మనం ఓపెన్ చేయొచ్చు డిజైన్. సో అలా చేయటం మనకి ఎంత యూస్ఫుల్ అంటే అది ఒక కోటింగ్ సొల్యూషన్ నేపథ్యం ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఇప్పుడు మెటీరియల్స్ ధోని అని లేదంటే సీజన్ అని, వాటి ద్వారా మనం అప్లై చేసి దాన్ని డ్రై చేసే విధానం ద్వారా మనకి ఆ వాషింగ్ అనేది ఒక చెంబు వాటర్ కరెక్ట్గా యూజ్ చేసామంటే ఓపెన్ అయిపోయిందండి. సో వేవర్స్ నేను చెప్పేది ఏంటంటే మీరు కోటింగ్ సొల్యూషన్ అప్లై చేసే విధానాన్ని బాగా మెరుగు చేసుకోండి టెక్నిక్గా. సో ఓకే థ్యాంక్స్ అండి. ఇప్పుడు మూడో క్వశ్చన్ అండి, ఇది స్క్రీన్ తయారు చేసిన అప్పుడు తయారు చేసేటప్పుడు ప్రింటింగ్ ఒక ఇప్పుడు ఉంది కదండి ప్రింటింగ్స్ అనేది, ఆ ప్రింటింగ్స్ అనేది 2 ఇయర్స్ ఇప్పుడు మనకి ఒక కలర్ ఉంది, ఆ కలర్ మనం ప్రింటింగ్ వాడాం రీసెంట్కి పక్కన పడేసాం ఆ కలర్ అనేది, 2 ఇయర్స్ తర్వాత కూడా దాన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి స్క్రీన్ ప్రింటింగ్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో మేబీ 3 కలర్స్ 4 కలర్స్ యూజ్ చేసే శారీస్ ఉన్నాయి. వీటన్నిటికన్నా కూడా అండి మనము కొన్ని స్టాక్ వచ్చే కలర్స్ ఉంటాయండి. సో అది 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత యూజ్ చేసే అనేది కరెక్ట్ కాదండి, ఎందుకంటే దాంట్లో ఉన్న గమ్ పర్సంటేజ్ అనేది ఫెయిల్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉందండి. సో అలాంటి సిచ్యువేషన్లో వ్యూవర్స్కి నేను చెప్పేది ఒకటే అండి, ఫ్రెష్గా ఎప్పటికప్పుడు పేస్ట్ని తయారు చేసుకోండి, పిగ్మెంట్ని అంతా కాపండి, డార్క్గా లైటా శారీని బట్టి మీరు చూస్ చేసుకోండి, చూస్ చేసుకునే విధానాన్ని బట్టి శారీ ప్రింట్ వేయండి. అంతేగాని స్టాక్ ఉన్న కలర్స్ బట్టి ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయండి. మనం డిజైన్స్ కొన్ని కొన్ని గీస్తూ ఉంటామని ఒక న్యూట్యూబ్ పేపర్ను లేదంటే ఒక గేట్వే పేపర్ని కొన్ని మనం ఇంటర్నెట్లో సెట్ చేసుకుంటాము, మన ఓన్గా ఒక కొన్ని క్రియేట్ చేసి ఫోటోషాప్లో లేదా ఒక A4 పేపర్ మీద లేకపోతే మనం తీసుకుంటాం. అలా కాకుండా ప్రింటర్ లేదు, మన దగ్గర ఏం సోర్స్ లేదు, పవర్ లేదు, అలాంటి సిచ్యువేషన్లో ఏదైనా పెయింట్తో కానీ ఒక స్కెచ్ పెయింట్తో కానీ పెన్సిల్తో కానీ వేసి దాన్ని మనం డిజైన్ చేయొచ్చా, ఎక్స్పోజ్ చేయొచ్చా బై హ్యాండ్ వాటితో. ప్రింటర్స్ చాలా ఉన్నాయండి, నెగిటివ్ పేపర్ ఉన్నది, ట్రాన్స్ఫర్ పేపర్ ఉన్నది, చాలా డిజైన్స్ ప్రింటర్స్ వస్తుంటాయి. అవి ఎక్కడి నుంచి అనేది ఎక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయండి, ఎన్నాళ్ళకి స్టోర్ ఉండిద్దండి. సో ఇంకా దొరకని సిచ్యువేషన్లో విలేజెస్లో కూడా మనకి ప్యాకింగ్ కవర్స్ వస్తుంటాయండి, అది డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు అన్నింటిలో కూడా ఒక సబ్పెట్టిలో కానీ లేదంటే ఒక శారీ బాక్స్లో కానీ వస్తుంటాయి. సో అలాంటి వాటి మీద మనము పెన్ కానీ పెన్సిల్ కానీ యూజ్ చేసి చేయడం అనేది కరెక్ట్ కాదండి, దానికి సపరేట్ రోటరీ పెన్ అనేది ఉంటుందండి, ఇంక్ కూడా ఇండియన్ ఇంక్తోనే యూజ్ చేయాలండి వాటిని. సో అలాంటి పెన్ను మీకు అవైలబుల్లో ఉండి మీరు పర్చేజింగ్ మన దగ్గరలో ఉండి అలాంటి ఇంక్ కానీ మీకు అవైలబుల్లో ఉండి వాటి పర్చేజ్ చేసి కొద్దిగా స్టోర్ అంటే ఒక పెన్తో ఏ పని కాదు కదండి. సో అలాంటి మనం పర్చేజ్ చేసి దగ్గరలో అవైలబుల్లో ఉంటే, సో అలాంటి ఫ్యాన్సీ బుక్ స్టోర్స్ కానీ ఫ్యాన్సీ స్టోర్స్ కానీ మీరు ఎంక్వైరీ చేసి అవి ఎనీ టైం అవైలబుల్గా ఉంటాయండి, మీకు అవి అవైలబుల్ మనకి దొరికితే కానివ్వండి, వాటిని పర్చేజ్ చేసి వాటితో మనకు నచ్చిన డిజైన్ ఆర్ట్గా గీసి దాన్ని ప్రింట్ డిజైన్ తీయొచ్చండి. కానీ పెన్సిల్తో కానీ ఏదైనా పెన్తో కానీ వేసి స్కెచ్ పెన్తో వైట్ పేపర్ అనేది వేసి అలాంటివి మనకి ఎక్స్పోజింగ్ అవ్వండి, దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఓకే అండి థ్యాంక్స్ అండి. ఇక ఫైనల్గా క్వశ్చన్ అండి, మన వ్యవస్థే పీవీఏ గమ్ అసలు దీని యొక్క గమ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, అది పీవీఏ మనం ఎంత తయారు చేసుకోవాలి, దీనికయ్యే మెటీరియల్స్ ఏంటి. ఓకే అండి, మనకి క్వశ్చన్ బాగా అడిగారండి, పీవీఏ మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి, వేవర్స్ మంచి క్వశ్చన్ వేశారండి. అసలు పీవీఏ అనేది మనకి ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా కానీ ఎక్కడైనా కానీ అది అవైలబుల్ అవుతాయండి, బైక్రోమెట్ కానీ ఇవి కానీ ఇంటర్నెట్లో నుంచి మనం పర్చేజ్ చేయొచ్చండి. వీటిని బాగా వాటర్ బాగా మరిగిన వాటర్లో ఈ పొడిని పోసేయాలి, ఈ పోసేసిన దాంట్లో గమ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందండి. సో ఇది కరిగిపోయి మనకు ఒక లిక్విడ్ లాగా వచ్చిందండి. పీవీఏ పౌడర్ అనేది మనకి ఒక సగ్బియ్యం కానీ లేదా ఒక పంచదార కానీ మనకి బాగా క్రష్ చేస్తే పలుపులు పలుపుగా వచ్చింది చూడండి, అలా వచ్చింది అండి పీవీఏ పౌడర్గా, ఒక సున్నం పౌడర్గా కానీ అలా రాదండి ఇది. సో ఈ పీవీఏ పౌడర్ అనేది సగ్బియ్యం పౌడర్ పౌడర్ కానీ పంచదార పౌడర్ కానీ రెండు ఈక్వల్ అంటే చూడటానికి ఇంచుమించు ఒకే విధంగా ఉంటుందండి, కానీ టేస్ట్ చేస్తే డిఫరెంట్గా ఉంటుందండి. సో
ఈ పీవీఏ పవర్ అనేది కూడా అదే విధమైన అనేది. సో ఈ పీవీఏ పవర్ అని మనము కాచి అంటే బాగా మరిగిన వాటర్లో పోస్తే అది పేస్ట్ ఒక లిక్విడ్గా తయారైపోయింది, అంటే కరిగిపోయే గుణం ఉందండి ఈ పీవీఏకి. సో అది ఒక లిక్విడ్గా తయారయ్యి మనకి గమ్లాగా తయారయ్యే అవకాశం ఉందండి. సో ఈ గమ్ని ఎక్కువగా గమ్ వేరే లిక్విడ్ బాండ్ అని పెరిగాల బాండ్ అని సమ్ బాండ్స్ చాలా ఉన్నాయండి. ఆ బాండ్స్తో మనం మిక్స్ చేసి దీన్ని డైరెక్ట్ కోటింగ్ సొల్యూషన్కి అప్లై చేయాలని డైరెక్ట్గా దీన్ని యూజ్ చేయకూడదు. కావాలంటే మీకు ప్రొడక్ట్లో చదవండి, సోనా కోట్లో కానివ్వండి, పాలిబుల్లో కానివ్వండి, తుడుకో అని చెప్పి ఫారెన్ చైనా వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తుంటారు, వాటిలో కూడా మీరు చదవండి. దాని మీద ప్రొడక్ట్లో పీవీఏ పర్సంటేజ్ ఎక్కువ యూజ్ చేస్తారండి. కానీ పీవీఏ పర్సంటేజ్ మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత కలుపుకోవడానికి మనం ఓన్గా ఈ మెటీరియల్ని మనం తయారు చేసుకోవచ్చండి. సో వీవర్స్ చాలామంది మంచి క్వశ్చన్స్ అడిగారండి. నా ఛానల్ వాచ్ చేసినందుకు వీవర్స్ అందరికి ధన్యవాదాలండి. మీ తరపు నుంచి మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ ఛానల్ కూడా నాకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వ్యూవర్స్. ప్లీజ్ స్క్రీన్ మీటింగ్కి వాచ్ చేస్తామండి. ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు సొల్యూషన్ చెప్తానండి. ప్లస్ హోమ్ మేడ్ బిజినెస్ని డెవలప్ చేయండి, మన ఇండియా ఇన్కమ్ లెవెల్స్ని పెంచండి. థ్యాంక్స్ వ్యూవర్స్. వ్యూవర్స్కి బాగా మంచి సజెషన్స్ ఇచ్చారండి. ఇలాంటి సజెషన్స్తో మనం ఇంకా హోమ్ మేడ్ బిజినెస్ చేసి మనకి ప్రాఫిట్స్ అనేది ఎక్కువ గెయిన్ చేయాలని వ్యూవర్స్ని మా ఛానల్ తరఫున అందరినీ కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి వివేక్ గారు. ఓకే అండి, నమస్కారం.